తన జీవిత కథని కృషి గారు మా అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎన్టీఆర్ అంటే ఏంటి అని ఎంత సిస్టమేటిక్గా ఉంటాడు ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి అనే ఒక కథని ఫ్యూచర్ జనరేషన్కి ఒక సందేశాత్మకంగా ఆయన జీవిత ఘట్టాన్ని మొత్తాన్ని కూడా ఆవిష్కరించారు. థ్యాంక్ యూ టు కృషి గారు. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఇన్స్పైర్ కావాల్సిన సినిమా అనమాట ఫ్యూచర్ జనరేషన్కి. అట్లాగే ఎవరు కూడా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వద్దండి. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంతో కొంత వాళ్ళ జీవితానికి ఆపాదించుకోవాల్సిన సినిమా అనమాట ఇది. జోహార్ ఎన్టీఆర్. జై బాలయ్య. నేను సినిమా ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలిసింది. అతని కథ గురించి కానీ అతని జీవిత చరిత్ర కానీ అందరికీ తెలిసిన పుస్తకం అని మీ అందరికీ తెలుసు. కానీ నేను యాజ్ ఎ సినిమా లవర్గా నేను మూవీ ఎలా తీశారన్నదాన్ని చెప్పాలనుకుంటున్నాను. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా తీశారండి. సినిమాలో ప్రతి ఒక్క సీను ఎలా, ఏ కెమెరా ఎలా పెడితే ఎలా ఒక అభిమానికి, ఒక ఎన్టీఆర్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవాలని ఆత్రుత కలిగిద్దో అలా తీశారు. అండ్ మోర్ ఓవర్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ లాగా యాప్ట్గా బాగా సూట్ అయ్యారు. అండ్ విద్యా బాలన్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవరైతే రైటర్ ఈ మాటలు రాశారో, ప్రతి ఒక్క మాట ఎన్టీఆర్ గారి నోటి నుంచి వచ్చిన మాటలానే ఉందండి. సినిమాని సినిమాలా చూసే వాళ్ళకి కానీ, సినిమా అంటే తెలియని వాళ్ళకి సినిమా చూడాలి అనిపించేలాగా ఈ సినిమాని తీశారు. సో గో అండ్ వాచ్. జై బాలయ్య. అందరికీ నమస్కారం అండి. మేము ఆల్రెడీ ఒక షో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెండో షో చూస్తున్నామండి. సినిమా చాలా అద్భుతంగా తీశారండి. ఎన్టీఆర్ గారి గురించి 1990 పుట్టిన వాళ్ళకి వింటం తప్పితే చాలామంది చూసి ఉండరు. అదంతా కళ్ళకి కట్టినట్టు చూపించారండి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ కన్నా రాకముందల రాయలసీమలో కరువు వచ్చినప్పుడు కానీ, దివిసీమలో ఉప్పుల్లో వచ్చినప్పుడు కానీ ఎలా పనిచేశారనేది, జోలి పట్టుకొని ఎలా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు సేకరించారు అనేది కానీ అద్భుతంగా చూపించారండి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అందరూ దండం పెట్టుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయన ఇంటి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తున్నారంటే ఒక వ్యక్తిని ఎంత ఒక దైవంతో కొలుస్తున్నారనేది ఆలోచించవచ్చండి. ఇదంతా అద్భుతంగా కృషి గారు తెరకెక్కించారు. అలాగే బుర్రా సాయిమాధవ గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారండి. ప్రతి ఒక్క డైలాగు ఒక ఆణిముత్యంలా ఉందండి. ఇంతేనండి. ఇంతకన్నా సినిమా మీరు అందరూ చూడాలండి. దీనికి ఎవరు రేటింగ్స్ అనేది ఇవ్వబాకండి, ఎందుకంటే ఇది ఒక క్లాసిక్ అండి, ఒక బయోపిక్. సో ఇలాంటి సినిమాలని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఆయనకున్న నటనతో తెలుగు ప్రజలకి రాముడు కృష్ణుడు అనే రూపాన్ని తెలియజేసి, తెలుగు ప్రజల గుండెల్లో దైవంగా ప్రతి ఒక్కళ్ళు అభిమానించే నటుడుగా అయ్యి ఒక సూపర్ స్టార్గా సినీ చరిత్రలో ఉండి, అదేవిధంగా ఈ తెలుగు ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక వేదికలాగా తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకి అనేక పథకాలు పెట్టారు. అదేవిధంగా బీసీలు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతో సాధ్యమనేది అన్నగారు చూపించారు. మహిళలకే కానీ బీసీలకే కానీ వెనకబడిన వర్గాలందరికీ ఈ సినిమా అనేది ఒక మంచి మెసేజ్గా ఉంది. బాలయ్యబాబు గారు అదేవిధంగా బాగా నటించారు. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఎక్స్ప్రెస్కి నమస్కారం అండి. ఈరోజు యుఎస్లో న్యూజెర్సీలో ఎన్టీఆర్ కథానాయకుడు కృషి గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి గొప్ప చిత్రాన్ని, ఒక మహానుభావుడి జీవిత చరిత్రని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రాన్ని చూడడానికి చాలామంది ప్రజలు, తెలుగు ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఒక కారణ జన్ముడు అండి. ఒక తెలుగు వారికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు అంటే ఎన్టీఆర్ అంటే తెలియని వాడు లేడు. ఒక కారణ జన్ముడి జీవిత చరిత్రని చూడడానికి మేము ఎంతో ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తూ ఉంటే కృషి గారు దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కించారు. సో ఈ మూవీ చూస్తున్నంతసేపు మాకు ఆయన మళ్ళీ దిగొచ్చినట్టుగా ఉన్నట్టు యాక్ట్ చేసినట్టు బాలయ్య గారికి. అసలు నిజంగా ఆయన నటన అద్భుతంగా ఉంది. అసలు ఎన్టీఆర్ గారి జీవితంలో ఉన్న అన్ని సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టుగా తెరకెక్కించారు. అదేవిధంగా బాలయ్య గారు నిజంగా ఎన్టీఆర్ గారు మళ్ళీ దిగొచ్చారా అన్నట్టు అద్భుతంగా నటించారు. సో ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం కారణ జన్ముడైనటువంటి ఎన్టీఆర్ గారి జన్మ. సో ఆయన ఒక స్వార్థం కోసం కాకుండా ఆయన నటునుగా ఉన్నప్పుడే ప్రజాసేవను గుర్తించి, సో ఎన్నో సేవా కార్యక్రమాలు, రాయలసీమలో కరువు వచ్చినప్పుడు అయితేనేమి, దివిసీమలో కరువు వచ్చినప్పుడు అయితేమి, అన్ని చిత్రాలని, అన్ని సన్నివేశాలని చాలా అద్భుతంగా తెరకెక్కించి ఈ జనరేషన్ కూడా ఆ సేవా కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో తీసిన చిత్రాన్ని అద్భుతంగా, అది అసలు ఇది ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వక్కర్లేదండి. ఇది ఒక
ఇట్స్ మనం రేటింగ్ ఇవ్వాల్సిన సినిమా కాదు ఇది. సో ఇది సినిమా కాదు, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అందరూ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ అండి. సినిమా ఎంత బాగుందంటే బాలయ్య బాబు యాజ్ ఇట్ ఈస్గా, యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీఆర్లానే ఉన్నాడు. జుట్టు కానీ, మొహం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వేషధారణ కానీ, ఏదైనా కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఘన విజయం చెందాలని అచ్చెందాలని నేను చెప్పను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఘన విజయం చెందిన కథ. ఈ కథనే సినిమాలో తీస్తున్నారు, అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి. నా పేరు గ్రీష్మ అండి, నేను ఎడిసన్ న్యూజెర్సీలో ఈరోజు మూవీ చూశానండి, బ్యాక్ టు బ్యాక్ 2 times చూసామండి. సో అసలు మాటలు రావట్లేదండి చెప్పడానికి. ఒకవేళ చెప్తా అండి, ఇది చరిత్రలో నిలిచిపోయే మూవీ అండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నందమూరి అభిమానులుగానే పుట్టాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సీన్ అస్సలు ఆ బాలయ్య బాబు ఎలా నటించారు అసలు అంత ఓపిక ఎక్కడదు ఆ మనిషికి అనిపిస్తుందండి. జై బాలయ్య. 2017లో శాతకర్ణిగా వచ్చి మేము అంగ కళింగ దేశస్తుల్ని అంతా మాకు సామంతులను చేసుకుని ఎలా పరిపాలించామో మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని అలాగే చూసాము. నెక్స్ట్ ఈరోజు మా బాలయ్య బాబు నెక్స్ట్ ఎన్టీఆర్గా వచ్చి నేడు మొత్తం చూపించి అసలు మేము ఏంటి అన్న విషయం మా తెలుగువాడు తగ్గేవాడు కాదు, తొడగబెట్టేవాడు అని నించోబెట్టి ఢిల్లీ రాష్ట్ర ప్రజలకి మొత్తం చూపించాము. అలాంటి సినిమా మా బాలయ్య బాబు చేయటం మాకు చాలా ఎంతో గర్వకారణంగా ఉంది. అలాంటిది మా తారకన్న ఆధ్వర్యంలో నెక్స్ట్ మా కార్తీక్ గోగ్నే అన్న ఆధ్వర్యంలో చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. జై బాలయ్య. జై జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. జోహార్ ఎన్టీఆర్. జోహార్.